కాలేజ్ నుంచి వెళ్ళిపోతుండగా ఇంకా మహేందర్ అయితే, అమ్మ వసుధర ఆగమ్మ, ఏంటి నిర్ణయం, ఎందుకు ఇంత ఆవేశం నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వసుధర మాత్రం, మావయ్య నన్ను ఇంకా వదలండి మావయ్య, నేను వెళ్ళిపోతాను, రిషి సార్ లేరు, రిషి సార్ చనిపోయారు అన్న నమ్మిన ఈ చోట నేను ఉండలేను, ఆయన చనిపోతే నేను కూడా ఈ చోట చనిపోయినట్టే, ఇంకా ఈ కాలేజ్ని ఎవరికి అప్పచెప్తారో మీ ఇష్టం మావయ్య, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి వసుధర చాలా ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వసుధర వెళ్ళిపోగానే మను అలాగ అనుపమ చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇంకొక పక్క శైలేంద్ర అయితే, వెళ్ళు వెళ్ళు వసుధర, నువ్వు వెళ్తే ఇంకా ఈ కాలేజ్కి ఎండిని నేనే అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటాడు శైలేంద్ర. ఇక్కడితో కట్ చేస్తే ఇంకా వసుధర రిషిని గుర్తు చేసుకుంటూ, రిషి సార్ ఎక్కడున్నారు, రిషి సార్ మీరు నాకు కనిపించండి, మీరు లేని చోట ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను రిషి సార్ అని చెప్పేసి రిషిని తలుచుకుంటూ వసుధర రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇంతలో రౌడీలు ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరు అతన్ని, వారిద్దరిని కొడుతూ ఉండగా ఇంకా వసుధర వాళ్ళని చూస్తూ ఏంటి అక్కడ గొడవ అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఎదురుగా ఒక అతనైతే కర్ర తీసుకొని వారిద్దరిని కొడుతూ ఉంటారు. ఇంకా వారిద్దరూ పరుపుతుండగా ఒక్కసారిగా వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంకా వ్యక్తిని చూసిన వసుధర రిషి సార్ అని చెప్పేసి చాలా సంతోషపడుతూ పరిగెట్టుకుని వెళ్ళి రిషిని అయితే కౌలించుకుంటుంది. ఇంకా ఆ వ్యక్తి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎవరు మేడం మీరు అని చెప్పేసి అనగానే, రిషి సార్ నేను రిషి సార్ మీ వసుధరని, మీ పొగని సార్ అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా రిషి అలా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఎవరు ఇవిడ అని చెప్పేసి అనగానే ఇంకా వసుధర మాత్రం రిషిని గట్టిగా పట్టుకొని, పదండి సార్ మన కాలేజ్కి వెళ్ళిపోదాం, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు సార్ అని చెప్పేసి అనగానే, ఎవరండి మీరు, మీరు నాకు తెలియదు అని చెప్పేసి రిషి అయితే అంటూ ఉంటాడు. ఇంకా వసుధర మాత్రం రిషిని గట్టిగా పట్టుకొని, వదలదు మీరు నా రిషి సార్ సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇది ఫ్రెండ్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.